సీట్లో 45000 దాకా వచ్చినాయి ఓట్లు అమలాపురం సెగ్మెంట్ 45000 పైగా. ఇప్పుడు అక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ మీదన పచ్చి బూతులు తిడతా జనసేన అభిమానంగా చేసే ఒక యూట్యూబ్ నెట్వర్క్ వాళ్ళు పచ్చి బూతులు రాస్తున్నారు. లేదా సర్వేల పేరుతో జనసేన వాళ్ళకి 2000 కూడా రావు 3000 కూడా రావని చెప్పేసి తెలుగుదేశానికి అనుకూలంగా సర్వే చేసేటువంటి వాళ్ళతో యూట్యూబ్లో చేపిస్తున్నారు. చేపించి అక్కడ జనసేన వాళ్ళని కొడుతున్నారు. అక్కడ గ్రౌండ్ లెవెల్ దెబ్బతీస్తున్నారు. అమలాపురం ఎమ్మెల్యే క్యాండిడేట్కి అది పెద్ద దెబ్బ అయింది. అది వైరల్ చేశారు. అసలు జర్నలిస్టే కానటువంటి వాడు జర్నలిస్టు అనేటువంటి ముద్రలు వేసుకుని ఈ సర్వేలు పెడితే ఆ సర్వేలు బేస్ చేసుకుని వేసినటువంటి గేమ్స్ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయి. అమలాపురం లాంటి చోట అట్లా జరిగినాయి. జనసేన అభ్యర్థికి కిందటిసారి ఎవరికైతే 25000 30,000 వచ్చినటువంటి అభ్యర్థుల్ని ఇప్పుడు అక్కడ చేతకానోళ్ళ కింద చిత్రీకరిస్తున్నారు. ఇట్లాంటి వాటి ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను అడ్డు పెట్టి వాళ్ళని చేతకానోళ్ళ కింద చూపెడుతున్నారు. అది జరుగుతుంటే కూడా పార్టీ ఏం చేయలేదు. పార్టీ తప్పేం లేదు. అది యూట్యూబ్ వాళ్ళకి వాళ్ళు చెప్పలేరు కదా. కానీ నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తావు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు ఆయన అమలాపురం వెళ్తే ఓకే, లేదు వేరే ఉంటే గనక కేకేసి ఈయన పక్కన పెట్టుకుని మా అమలాపురం క్యాండిడేట్ ఈయనే, మాకు సంబంధించినటువంటి నరసాపురం క్యాండిడేట్ ఈయనే, నేను ప్రకటించిన ఈ క్యాండిడేట్లకి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి, నాతో పొత్తు పెట్టుకోవాలనుకునేవాడు వీళ్ళకి టికెట్లు మాత్రం ఆపడానికి వీలేదు, ఇక్కడ మేమే పోటీ చేస్తాం, మా వాడే అభ్యర్థి లేదు, నువ్వు